హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఇవాళ మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఇంట్లో అన్ని అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలో చెప్పిన టిప్స్ పాటించి చేస్తే చాలు, రెస్టారెంట్స్లో బయట ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అచ్చం అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ బిర్యానీ టేస్టీగా రావాలి అంటే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు బిర్యానీకి ఎప్పుడైనా సరే చికెన్ పీసెస్ అనేటివి మీడియం సైజులో ఉన్నవే తీసుకోవాలి. అలాగే లెగ్ పీసెస్కి ఇలా చిన్నగా గాట్లు పెట్టుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా చేత్తో 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అందులో వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. కారం పొడి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి, ఎందుకంటే ఇంకా పచ్చిమిర్చి బిర్యానీ మసాలా పౌడర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీనెస్ అనేది సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, సగం కప్పు పుదీనా తరుగు, సగం కప్పు వరకు కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్, అందులోని 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో యూజ్ చేసిన బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసినదేనండి. ఆ రెసిపీ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందులోనే సగం ఉప్పు వరకు నిమ్మరసంని పిండుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేస్తున్నాం కదా, వాటిని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేసుకున్న మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని మీకు టైం ఉంటే 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదంటే కనీసం 1 గంట సేపైనా ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 బౌల్లో 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని 2 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకున్నాక రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. కావాలనుకుంటే మీరు రైస్ని ఇంకొద్దిగా 1/2 కప్పు వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. 1 చిన్న బౌల్లో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ పోసి బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందు నానబెట్టుకోవాలి. కుంకుమ పువ్వుకి బదులుగా యెల్లో ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ కానీ లేదంటే హాట్ మిల్క్ని కానీ యాడ్ చేయడం వల్ల కుంకుమ పువ్వు బాగా నానిపోయి రంగు అనేది బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ని పెట్టుకుని అందులో 2 కప్పుల బాస్మతి రైస్కి 8 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో 3 బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా దినుసులు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకున్న పాట్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ప్రిపేర్ చేసుకునే గిన్నె ఎప్పుడూ అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలి. మనం చికెన్ బిర్యానీని దమ్ చేసుకునేటప్పుడు అడుగు అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను తీసుకున్న 1 కిలో చికెన్ అలాగే 2 కప్పుల బాస్మతి రైస్కి ఈ కుక్కర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చికెన్ మిశ్రమాన్ని బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న చికెన్ మీద 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర, 1 టీ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 టీ స్పూన్ పుదీనాని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని 70-80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. కొద్దిగా గరిటతో తీసుకుని రైస్ని చెక్ చేసుకుంటే ఇలా చేత్తో మధ్యలోకి ప్రెస్ చేస్తే ఫ్రీగా బ్రేక్ అవ్వాలి. అలా రైస్ ఫ్రీగా బ్రేక్ అయ్యింది అంటే 70-80% బాయిల్ అయినట్టు. రైస్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి యాడ్ చేయకుండా 2 పార్ట్స్ లాగా యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 వరకు రైస్ని యాడ్ చేసుకొని
రైస్ని బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద చిటికెడు బిర్యానీ మసాలా పౌడర్, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మిగిలిన రైస్ మొత్తం సెకండ్ లేయర్గా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీస్తో బిర్యానీ ప్రిపేర్ చేస్తే పెద్దవాళ్ళైతే 4 మెంబర్స్ వరకు సరిపోతుంది. రైస్ మొత్తం మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా చిటికెడు బిర్యానీ మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ మొత్తం ఈవెన్గా ఇలా చిలకరించుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పైన పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుందండి. ఒకవేళ మీరు 70-80% అటు ఇటుగా ఉడికించినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పైన మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దమ్ చేసుకోవడానికి పైన టిష్యూ పేపర్ని వేసి దాని మీద కొద్దిగా వాటర్ని చిలకరించుకొని మూత పెట్టేసుకొని దమ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బౌల్ నిండా రైస్ వచ్చి ఎక్కడ గ్యాప్ లేదు కాబట్టి. టిష్యూ పేపర్స్కి బదులుగా మీరు దమ్ చేసుకునే బౌల్కి చుట్టూ పిండిని కానీ లేదంటే కాటన్ క్లాత్ని కానీ పెట్టి ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న చికెన్ పార్ట్ని పెట్టి 8 నిమిషాలు హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని మరొక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. బిర్యానీ పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న ట్రిక్ అండి. చేత్తో ఇలా వాటర్ని కొద్దిగా గిన్నె మీద స్ప్రింకిల్ చేస్తే సర్మ్ అని సౌండ్ వస్తుంది. అంటే పడిన వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పుడు చికెన్ అనేది పర్ఫెక్ట్గా దమ్ అయినట్టు, లేదు అంటే అందులో ఇంకాస్త తేమ ఉన్నట్టు. బిర్యానీకే కాదు, నార్మల్గా మనం సరిసరు పెట్టి రైస్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా, అప్పుడు కూడా ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పైన ఉన్న టిష్యూ పేపర్ని తీసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. గెరిటితో ఇలా మధ్యలోకి గుచ్చి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని పెరుగు రైతాతో కానీ లేదంటే నార్మల్గా బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా రావాలి అంటే బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసినది యూజ్ చేయండి. అలాగే వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా, మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అలాగే కుకింగ్ టిప్స్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.